హెచ్డి వార్తలకు స్వాగతం. సిద్దిపేట జిల్లా కోయడ మండలం కురేల గ్రామం. జనసంద్రలం కనిపించిన శ్రీ ప్రతాప సింగరేయ లక్ష్మీ నరసింహస్వామి సింగరేయ జాతర. కొండల నడుమ తూర్పు నుండి పడమర వరకు ప్రవహించే వాగులోని నీటిలో స్నానాలు ఆచరిస్తే రోగాలు పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే దారిలో చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం, ఆంజనేయ స్వామి నెలకొల్పబడి ఉన్నాయి. కాలినడకన ఎద్దుగల కొండలు ఎక్కి కొండ గుహలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు సేవిస్తారు. ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య రోజున నిర్వహించే జాతరకు పవిత్రత, ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రదేశం కావడంతో ఏటా ప్రతాపరుద్ర శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. జాతరలో శాకాహార వంటలు ప్రత్యేకం. చిక్కుడు, టమాటా, వంకాయ కలిపి తడినీటితో వంటలు చేసుకుని కుటుంబ సభ్యులు సహపంక్తి భోజనాలు చేస్తారు. ప్రతి వృక్షమూలిక తాకుతూ ప్రవహిస్తున్న నీటితో వంటలు రుచిగా ఉండటమే కాక ఆరోగ్యంగా ఉంటామని భక్తుల నమ్మకం. ఊరుగల్లు పాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించాలని పట్టుదలతో ఇంజనీర్ పంపించగా ప్రకృతి రమణీయతతో కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తూ కొండపైకి వెళ్ళిన ఇంజనీరు కొండపై ఒక గుహలో వెలిసిన ప్రతాపరుద్ర సింగరేయ లక్ష్మీ నరసింహస్వామి చూసి మంత్రముగ్ధులై అక్కడే ఉండిపోయాడు అని చరిత్ర చెబుతుంది. ఈ ప్రాంతంలో వందల సంవత్సరాల క్రితం ఆది మానవుల జీవనం సాగిస్తున్నట్లు పురావస్తు శాస్త్రజ్ఞులు తెలిచారు. చుట్టూ కొండలు, పచ్చని చెట్ల కొండల మధ్య తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే నది పక్షుల కిలకిల రాగాలతో మధ్య గురువారం ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే సింగరేయ జాతర భక్తులకు వేలాదిగా తరలివచ్చారు. ప్రకృతి సౌందర్యాన్ని తనివి తీరా ఆస్వాదించి ప్రతాపరుద్ర లక్ష్మీ నరసింహస్వామిని ఆశీస్సులు పొందారు. ప్రతి ఏటా బహుళ పుష్య అమావాస్య రోజున విహారయాత్ర తలపించే ఈ జాతరకు తూర్పు నుండి పడమర వరకు ప్రవహించే నదిలో స్నానాలు ఆచరిస్తే దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. కుటుంబ సపరివార సమేతంగా తరలివచ్చి రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. ఈ జాతరకు మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకున్నారు. సింహాయ నమః. ఓం శ్రీ నరసింహాయ నమః. ఓం శ్రీ సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహే తన్నో చక్ర ప్రచోదయాత్. పాదయో సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయామి. లక్ష్మీ నరసింహ స్వామి గోవింద. జయ జయ శ్రీమన్నారాయణ. ప్రతాపరుద్రుని కాలం నుండి ఈ జాతర విరాజిల్లుతూ ప్రతి సంవత్సరం ఏటా ఏటా భక్తులు వస్తూ భక్తులతోటి కిటకిటలాడుతున్నది. కరోనా ఉన్నా కూడా ఆ కరోనా మమ్మల్ని ఏం చేస్తుందని వచ్చి భక్తులు స్వామివారిని దేవునిపై భారం వేసుకొని వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. కనుక ఇది పుష్య బహుళ అమావాస్య నాడు. దేదీప్యమానంగా దిగ్విజయంగా స్వామివారిని దర్శించుకున్నట్టయితే ఇటువంటి 100 కరోనాలు వచ్చినా కూడా తొలగిపోతుందని ఆ స్వామి భక్తుల నమ్మకం. కనుక ఇటువంటి ప్రావీణ్యమతమైన సింగరేయ స్వామిని అనుగ్రహంతో ఎవ్వరు గాని భక్తులు ఎంత కష్టాలతోటి వచ్చినా కూడా అన్ని కష్టాలు తొలగిపోయి గంగా గుండంలో స్నానం చేసినట్టయితే దుర్ద మరియు ఇటువంటి ఇతిహాస బాధలు కర్మల పట్ల ఎటువంటి కర్మ అయినా కూడా సంతానం కాలు వారి సంతానం కలుగును. ఎవరు కాని సౌభాగ్యం అన్నీ కలగజేయును. కావున మన ఇవన్నీ భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తితో చేసినట్టయితే
సకల సంపదలు కలగజేయును, సకల అష్టైశ్వర్యములు ఇష్ట సంపదలు కలగజేయును. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్న. ఓం శ్రీ నరసింహాయ నమః. 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 ఓం శ్రీ నరసింహ. శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతర కూరెల్ల బసాపూర్ గుండారెడ్డిపల్లె గ్రామాల మధ్య అతి వైభవంగా కొండ కోనలలో ప్రకృతి లోపల జరుపుకునేటువంటి లక్ష్మీ నరసింహస్వామి జాతర ఇది. ఈ జాతర అనేక వందల సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నది. ఈ యొక్క 109 వాగు నుంచి వచ్చినటువంటి ప్రవాహంలో స్వచ్ఛమైనటువంటి ప్రవాహంలో స్నానం చేస్తే అనేక చర్మ వ్యాధుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది అనేటువంటి ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయనేటువంటి ప్రతీతి నానుడి అనాటి నుంచి కలదు. ఆ రోజుల్లో కూడా కాకతీయులు పరిపాలించినటువంటి కాలం నుంచి కూడా ఒక సింగరా అనేటువంటి ఇంజనీరు ఈ కొండా కోనలలో ప్రాజెక్టు నిర్మాణం కొరకు వచ్చి ఈ ప్రకృతిని చూసి పులకించిపోయి ఇక్కడనే తనవు సాధించింది అనేటువంటి ఒక నానుడి ప్రచారంలో కూడా ఉన్నది. అనేక వందల ఏళ్లుగా ఈ యొక్క జాతరను ప్రజలు అనేక అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు వచ్చి స్నానాలు చేసి ఆ స్వామిని దర్శించుకొని ఈ ప్రకృతి లోపల మానసిక ఒత్తిడి నుంచి గాని వారి యొక్క పాదల నుంచి గాని వాళ్ళు ఒక ప్రశాంతతను పొందడానికి అనువుగా ఉన్నటువంటి గొప్ప జాతర ఈ కొండ కోనల మధ్య ఈ జరుగుతా ఉన్నది. కోట్ల నుంచి పామరకు ప్రవహించేటువంటి నది ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణంగా చెప్పవచ్చు. ఈ యొక్క ప్రాజెక్ట్ లో మారుతున్నటువంటి నీరు ప్రాజెక్టు కట్టినటువంటి నీరు ద్వారా కూడా అనేక ఎకరాలకు పారకం జరుగుతా ఉన్నది. సాగునీటి పారకం కూడా జరుగుతా ఉన్నది. ప్రజలందరూ కూడా ఈ యొక్క నీటిలో కూడా స్నానం చేసి ఈ యొక్క దేవుని దర్శించుకొని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు సంతోషాన్ని ఒక గొప్ప అనుభూతిని పొందేటువంటి ఇక్కడ హైదరాబాద్ నుంచి సిద్దిపేట నుంచి కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి అనేక జిల్లాల నుంచి వేలాది మంది సంవత్సరము ఈ యొక్క అమావాస్య రోజున ఇక్కడ తరలి వచ్చి ఈ వేలాది మంది ప్రజలు ఈ యొక్క దేవుని దర్శించుకొని జాతరలో తిరిగి శాకాహారంతో భోజనం వండుకొని తిని ఈ యొక్క చిక్కుడుగా వంకాయతో టమాటోటి మంచి చక్కటి శాకాహార భోజనం వండుకొని తిని ఈ యొక్క ప్రకృతిని ఆస్వాదించి వెళ్ళడం అనేటువంటిది సింగరాజ జాతర యొక్క ప్రత్యేకత. మేము కూడా ప్రతి సంవత్సరం ఈ జాతరకు వస్తాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదంతో అందరూ కూడా బాగుండాలని కోరుకోవడం జరుగుతా ఉన్నది. శ్రీ నరసింహాయ నమః. ఓం శ్రీ నరసింహాయ నమః. ఓం శ్రీ నరసింహాయ నమః. పిఎస్పద్లోని కూరెల్ల విలేజ్ అవుట్స్కట్స్లో శ్రీ 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 ప్రతాపరుద్ర సింగరాయ శ్రీ లక్ష్మీనరసింహ జాతర ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నది. ఈ సందర్భంగా మా సుఖేట పరిస్థితి శ్రీ జీ జోన్ దేవి సైతీష్ గారు మా హుస్నాబాద్ రీజన్ పరిధిలోని ఎస్ఐలు సిఐలు ఎస్ఐలు
సింగరాజ జాతర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు జరిగింది. ట్రాఫిక్ రెగ్యులేషన్ తర్వాత గుడి దగ్గర పూల మండలి దగ్గర ఈ స్నానాల దగ్గర అట్లాగే మ్యాన్ ప్యాక్ కూడా మానిటర్ చేస్తుంది. ఈ సంక్రాంతి తర్వాత ప్రతి సంవత్సరం మొదటి అమావాస్య రోజు ఈ సింగరాజ జాతర జరుగుతున్నది. గతంలో 16/1/2018 ఒకసారి సింగరాజ జాతర జరిగింది, తర్వాత 24/1/2019 జరిగింది, 4/2/2019 జరిగింది. ఈ సంవత్సరం 4వ సారి ఇక్కడ నేను జాతరకు రావడము. ఇక్కడ కొండ కొండల మధ్య చెట్లు చేతల మధ్య ఉదయ మార్గం సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు ఈ జాతర దీనికి వివిధ ప్రాంతాల నుంచి అంటే మన శుద్ధి ముఖ్యంగా 4 గ్రామాల మధ్య కూడా సెంటర్ లో ఈ చిత్రల మధ్యలో ఉన్నది. కూరెల విలేజ్, సంగరపల్లి విలేజ్, బస్వాపూర్, సుందారెడ్డి 4 గ్రామాల మధ్య పచ్చటి సెలయర్లతో అలాగే కూర్చుంటే పడమరు వారే సెలయర్లో మోయత మధ్యవాసుపైన ఈ సింగరాజ జాతర జరుగుతుంది. దీనికి సిద్దిపేట, వరంగల్, కరీంనగర్ తర్వాత హైదరాబాద్ నుంచి ప్రాంతాలు కాకుండా మహారాష్ట్ర, బొంబాయి, పూణే, భివాండి ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తులు కొలుస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ స్నానం చేస్తే మన చర్మవ్యాధులు తొలగుతాయని, అట్లాగే దేవుని అంటే లక్ష్మీ నరసింహం దర్శించుకుంటే వాళ్ళ యొక్క కోరిన కోరికలు తీర్చాలని ఒక పద్ధతి. అందుకే ఇక్కడ చాలా మాస్ గా చాలా మాస్ చిన్న పిల్లల వయసు పెద్ద చేయడం లేకుండా చాలా మంది భక్తులు దాదాపు 50,000 నుంచి 1,00,000 దాకా భక్తులు ఇక్కడికి వస్తే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇక్కడికి జాతరకు వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులు తర్వాత రెవెన్యూ అదర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు జరిగింది. భక్తులకు అలాగే క్రైమ్ పార్టీస్ కూడా మొత్తంలో ఏర్పాటు చేయాలి. అలాగే భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా పార్టీ ప్లేసెస్, రూట్ బందోబస్తు, ట్రాఫిక్ క్లియరెన్స్, టూ లైన్ మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది.